ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలం కృతజ్ఞతకు తలవంచి ఆయన సన్నిధిలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక పాడదాము. కృతజ్ఞతను తలవంచి నాదు జీవము అర్పింతును అని కీర్తన పాడుతూ దేవుని స్తుతిందాం. కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవాము నర్పింతులు ఈ ఉదయకాల సమయంలో కీర్తన సంకీర్తన 75వ సంకీర్తన మొదటి శిరణాన్ని చదువుకుందాం. కీర్తన 75వ సంకీర్తన ఆసపు కీర్తన మొదటి శిరణాన్ని చదువుకుందాం. సామ్ 75 ఫస్ట్ వర్స్. వి గివ్ థ్యాంక్స్ టు యూ O God, we give thanks, for your name is near. Men tell of your wonderful deeds. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 75వ అధ్యాయము మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. క్రీస్తు యేసునందు ప్రియ కుటుంబమా, ఈ ప్రాంతకాలం ప్రభుతో కలిసి స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రియ శ్రోతలారా, కృతజ్ఞతను తలవంచి నాదు జీవం నరిపింతునని కీర్తన పాడుచూ ఉన్నప్పుడు లోకమునకై జీవించను, ఇంకా నీ కొరకై జీవిస్తాను, నీ కరిపిస్తాను 17వ అధ్యాయాన్ని మనం విడిచిపెడుతూ ఉన్నప్పుడు ఆ తల్లిగారి యొక్క హృదయం అంతటిలో కృతజ్ఞత నింపుకొని, కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత దేవునికిని దైవజనునికి చెల్లిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినప్పుడు, మన జీవితంలో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నప్పుడు హృదయములో గొప్ప సంతోషం, భారముతో ఉన్న హృదయము తేలిక పడింది, తన మోము చిగురించింది, తన కుమారుడు తిరిగి దిగి వచ్చాడు, పైకే వెళ్ళాడు కానీ మళ్ళా తిరిగి క్రిందకు దిగి వచ్చినప్పుడు ఆమె క్రింద భాగములో ఉండి ఆమె ఎంత ప్రయాసపడిందో, భారము కలిగి ఉందో. అందుకని 75వ సంకీర్తన అంటాడు, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తారు. అదే చివరి వచనంలో ఆమె ఆశ్చర్యమైన కార్యాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంది.
అంతమాత్రమే కాదు ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని ఆమె తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంది. తిరిగి వచ్చిన ఈ కుమారుణ్ణి, ప్రార్థనలో తిరిగి జన్మించిన ఈ కుమారుణ్ణి, ప్రార్థనలో ఒక దైవజనుని చేతుల్లో నుంచి నా చేతుల్లోకి వచ్చిన దైవజనుని, ఏ చేతుల్లో మోసారో ఆ చేతుల్లో కలిగినటువంటి ఆ దైవజనుని లాగున నా కుమారుణ్ణి నేను పెంచుతాను, నా కుమారుని దేవుని సందు నిలవబెడతాను, నా కుమారుని ఒక దైవ సేవకునిగా ఒక ప్రవక్తగా నేను సిద్ధం చేస్తానని ఆ తీసుకున్న తీర్మానం దేవుని బిడ్డలారా ఒక పట్టణాన్ని కదిలించే ఒక వ్యక్తిని ఆమె గర్భము నుంచి వచ్చాడు అనే సత్యాన్ని ఆమె నమ్ముతూ వచ్చింది ఆ భయములో భక్తిలో. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవను అని చెప్తుంది బైబిలు. ఏ త్రోవ గుండా నడిపిస్తామో ఆ త్రోవలోనే ఉంటారు మన బిడ్డలు. కనుక త్రోవ క్రీస్తు త్రోవ ఈ మార్గమై ఉండగలిగితే ఆ క్రీస్తు కొరకు వాడు వాడబడతారు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగిన వారిగా ఉంటారు అనే సత్యాన్ని దేవుని వాక్యము చెల్లిస్తుంది. అందుకని ఆ తల్లి చెప్తుంది, దేవా మేము నీ కృతజ్ఞతలు ఎందుకు అనగా నువ్వు సమీపంగా ఉన్నావు, నన్ను నీ సమీపంలోనికి తీసుకున్నావు, నా బిడ్డను నీ సమీపంలో ఉంచి స్థితిలోనికి మళ్ళా తెచ్చావు, అందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినాన్ని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మనకిచ్చిన రక్షణ అభిషేకంలో, మనకు అప్పగించిన ప్రతి కార్యంలో మనము దినము కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. నిండైన హృదయంతో ఆ కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు, కుటుంబంలోంచి ఒక ప్రవక్తను తెచ్చాడు, ఆ ప్రవక్తను దేవుని చేతిలో వాడబడే వ్యక్తిగా తను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి కుటుంబముగా మన కుటుంబాలు కూడా ప్రతి విషయంలో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని, మరలా పెట్టి వాణిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడని, ఆపత్కాల మందు మొరపెట్టినప్పుడు ఆయన వింటున్నాడని చిన్ననాటి నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అందుని బట్టి మనము కూడా ఆ తల్లిని పోలిన వారిగా ఆ తల్లి కృతజ్ఞతతో పాటు మనము కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయన చేరువలో జీవించు కృపను ప్రభువు మనకిస్తూ ఉండగా ఆనందిద్దాం, అనుకరిందాం, ఆయన సన్నిధిని అనుభవిందాం. రాబోతు ఉన్న తరమునకు, భయంకరమైన దినాలకు అట్టి ధైర్యము కలిగి అనేక మందిని ధైర్యవంతులుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరమదాసునుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రాతకాల సమయంలో నీ పాద సన్నిధిని సాగిలపడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వెళ్ళలేని వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగిన హృదయాల్లో ప్రభా నివసించే దేవుడవు, సారేపతి విధవరాలు ప్రభా నాయన. ఆపత్కాలంలో ప్రభా నాయన తండ్రి నాయన ఎలాంటి నాయన తండ్రి హెల్ప్ లేని దినాలలో ప్రభా నీ పాదాలు పట్టుకొని నాయన దైవజన్ని ప్రార్థించి ప్రభు నాయన తండ్రి నీ సన్నిధిని ప్రార్థించి ప్రభా తిరిగి పొందుకున్న బిడ్డగా ప్రభా యోన ప్రవక్తను మేము చూస్తూ ఉన్నాము ఆయన. నాయన నీ ప్రణాళిక నీ చిత్తము నాయన ఏ రీతిగా ఉంటుందో మేము గుర్తెరగడానికి తగిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము కూడా ప్రభు నాయన అలాంటి సిద్ధపాటును కలిగి మేము జీవించడానికి నీ సన్నిధి ప్రభు నాయన తండ్రి మేము కంప్లీట్గా అనుభవించడానికి తగిన తర్బీదును నాయన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన ఈ ప్రాతకాల ధ్యానాల ద్వారా ప్రభు నాయన ప్రవక్తలు ఏ రీతిగా నిన్ను మహిమపరిచారో, సారే ప్రత విధవరాలు ఏ రీతిగా ప్రభ కృతజ్ఞత కలిగి ఉందో అట్టి రీతిగా ప్రభ మేము కూడా లోకముకు కొరకు జీవించక ప్రభ నీ కొరకు జీవించే భాగ్యము మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మాకును మా కుటుంబాలకును మా బిడ్డలకును నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ సన్నిధి యొక్క నాయన తండ్రి నాయన ఉన్న సంతోషము నాయన ప్రభ మేమందరము పొందుకొని ప్రభ నీకు మహిమకరంగా జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంత దనుక చేసిన మేలు మహోపకారములన్నిటిని కొరకు వెళ్ళలేని వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకను ప్రభ నాయన తండ్రి వ్యాధి బాధ
బాధలతో అస్వస్థతలతో నానా తండ్రి కృంగిపోతున్న బిడ్డలను ప్రభా నీవు లేవనెత్తే దేవుడు అని ఆరోగ్య ప్రదాతవని ప్రభా పరమ వైద్యుడు అని గుర్తించి నీ పాదాల చెంత అడిగి నాయన ఆరోగ్యము పొందుకునే ధన్యత ప్రతి ఒక్క బిడ్డకును అనుగ్రహించుమని ప్రార్థిస్తా ఉన్నాము నానా తండ్రి. నీ సన్నిధిలో నాయన సర్వము ప్రభా సిద్ధముగా ఉంది రిసీవ్ చేసుకునే నానా తండ్రి ఆ కెపాసిటీని కూడా మాకందరికీ మీరు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపలో నీ దయలో ప్రభ నాయనా నాయనా తండ్రి మీరిచ్చే ఆరోగ్యాలతో నాయన నీ మహిమ కొరకు జీవించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించుమని చేసిన సమస్త మేలుల కొరకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో నాయనాని కృపాసనాన్ని సమీపించి నీ సన్నిధిలో సాగిలపడి ప్రభ నాయన నమస్కరించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తర్బీదు చేయమని ఇంతదనకు చేసిన మేళ్ళన్నిటి కొరకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానమైన సన్నిధి ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘం ప్రారంభించబడిన ఈ దినం ఒక వ్యక్తి ద్వారా దరిదాపు 20 లక్షల మంది ప్రజలు దేవుని చెంతకి నడిపించబడుతూ ఒక వ్యక్తి తిరిగి మరణమును జయించి తిరిగి లేవడము ద్వారా ఒక పట్టణాన్ని కదిలించిన ప్రవక్తను పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ప్రవక్తలను ఫాదర్ హయ్యర్ను పంపించి లోకాన్ని తన స్వాధీనములోనికి తీసుకోవడానికి నిత్యమైన సహవాసంలో పరిశుద్ధాత్ముడు తన సంఘాన్ని మనలను కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు అందరికీ వందనాలు.